ఆల్ టు మై సబ్స్క్రైబర్స్ సో వెల్కమ్ టు ద సెషన్ సో ఈ రోజు మన టాపిక్ వచ్చి ఫ్రూట్స్ గురించి సో ఫ్రూట్స్ గురించి వెళ్లే ముందు మీకు ఒక అన్అకాడమీ నుంచి ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ స్పెషల్ ప్రైస్ వీక్ అయితే స్టార్ట్ అయింది అన్అకాడమీలో సో ఇది నీట్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత సో ఫార్ అన్అకాడమీ ప్రైజెస్ లో ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇస్తున్నారు సో నీట్ రిజల్ట్స్ రీసెంట్ గా రిలీజ్ చేసినందువల్ల సో ఫార్ మీరు దాన్ని ఎన్రోల్ చేసుకోవాలంటే నా రెఫరల్ కోడ్ ఇస్తాను GSS03 అండ్ ఇది 10th నుంచి 17th నవంబర్ వరకే మీరు వీడియో పాజ్ చేసి ఒకసారి ప్రైజింగ్స్ కూడా చూసుకోండి అండ్ నెక్స్ట్ అన్అకాడమీలో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది అన్అకాడమీస్ నీట్ క్రాక్ చేశారు సో 500 మార్క్స్ వచ్చిన వాళ్ళు 500 ర్యాంక్ వచ్చిన వాళ్ళు 5+ అండ్ 1000 వచ్చిన వాళ్ళు 10+ 5000 వచ్చిన వాళ్ళు 100+ సో ఫార్ చాలా మంది క్వాలిఫై అయ్యారు అండ్ ఇప్పుడు అన్అకాడమీలో ఒక స్పెషల్ టెస్ట్ రన్ అవుతుంది దాని పేరు రివైవ్ సో ఇది నీట్ యూజీ 2022 వాళ్ళ కోసం ఇది 14th నవంబర్ ఆఫ్టర్నూన్ 2 PM కి జరుగుతుంది చిల్డ్రన్స్ డే రోజు సో మీరు దీన్ని ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు GSS03 ఇది నా రెఫరల్ కోడ్ అండ్ దీంట్లో బెనిఫిట్ ఏంటంటే ఈ స్కాలర్షిప్స్ ల్యాబ్ లో ఫస్ట్ నుంచి 100 ర్యాంక్ వరకు 100% స్కాలర్షిప్ అలానే 101 నుంచి 200 వరకు 50% స్కాలర్షిప్ 201 నుంచి 1200 వరకు 15% ఆఫ్ స్కాలర్షిప్ అండ్ ఇంకా ర్యాంక్ 1 నుంచి ర్యాంక్ 3 వరకు మనకి 1, 2, 3కి ఐపాడ్స్ గిఫ్ట్ గా ఇస్తారు అండ్ 4th నుంచి 10 వరకు అమెజాన్ ఓచర్స్ ఉంటుంది అండ్ మీరు నా రెఫరల్ కోడ్ వాడితే మీకు ఫ్రీగా ఎన్రోల్ చేసుకోవచ్చు అండ్ టాప్ 100 వాళ్ళకి టాప్ ఎడ్యుకేటర్స్ నుంచి మెంటర్షిప్ ఇస్తారు అండ్ ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మీరు కానీ దీంట్లో కానీ ర్యాంక్ సెక్యూర్ చేసుకుంటే టాప్ మెంటర్స్ ద్వారానే మీకు రోజు సెషన్స్ ఉంటుంది ఫుల్ సిలబస్ కవర్ చేస్తారు నీట్ యూజీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ జువాలజీ ఎక్సైటింగ్ స్కాలర్షిప్ ఇంకా ప్రైజెస్ గెలవచ్చు అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ మీకు వస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం మీ ప్రిపరేషన్ని మీరే డీటెయిల్డ్గా యాక్సెస్ చేసుకునేలాగా రిపోర్ట్స్ అనేది మీకు కంటిన్యూస్ గా ప్రొవైడ్ చేస్తూనే ఉంటారు సో ఫార్ అయితే నీ డ్రీమ్ టీమ్ సూపర్ అచీవర్స్ బ్యాచ్ ఇంకా చాలా బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ ఎవ్రీ వీక్ అయితే మనకి ఎవ్రీ సండే 11 AM కి యాజ్ యూజువల్ నీట్ అన్అకాడమీ వాళ్ళ క్విజ్ ఉంటుంది అది ఎంటైర్ గా 4 crore పోల్ క్విజ్ అది సో సపరేట్ గా class 11 class 12 అండ్ class 13 కి అండ్ మీరు దీనికి కూడా ఎన్రోల్ చేసుకోవాలంటే నా కోడ్ ఇవ్వచ్చు GSS03 ఓకే సో టోటల్ గా 45 minutes అండ్ 28 questions ఈ రోజు మన టాపిక్ అయితే ఫ్రూట్స్ గురించి అసలు ఫ్రూట్ అంటే ఏంటంటే సో మనం రైప్ అండ్ ఓవరీనే ఫ్రూట్ అంటాం సో యూజువల్ గా ట్రూ ఫ్రూట్ అంటే అర్థం ఏంటంటే ఫ్లవర్ లోని ఓవరీ గాని ఫర్టిలైజేషన్ అయిన తర్వాత ఆ ఓవరీనే మనం ఫ్రూట్ అంటాం మనం తినేది యాక్చువల్ గా టెక్నికల్ గా ఓవరీ రైప్ అండ్ ఓవరీ మనం సీడ్స్ వచ్చి ఓవ్యూల్స్ సో ఎన్ని సీడ్స్ ఉంటే అన్ని ఓవ్యూల్స్ ఉన్నాయని అర్థం సో ఫ్రూట్స్ యాక్చువల్ గా 3 రకాలు ఉంటుంది ట్రూ ఫ్రూట్ ఫాల్స్ ఫ్రూట్ ఇంకా పార్థినోకార్పిక్ ఫ్రూట్ పార్థినోకార్పిక్ అంటే సీడ్లెస్ అని అర్థం సో దీనికి చాలా కమర్షియల్ వాల్యూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి సీడ్లెస్ బనానా సీడ్లెస్ వాటర్ మెలన్ సీడ్లెస్ పపాయ కమర్షియల్ వాల్యూ ఎక్కువ ఉంది అవే ఎక్కువ సేల్ అవుతాయి కూడా సీడ్లెస్ గ్రేప్స్ ఇలా సో ట్రూ ఫ్రూట్ అంటే ఏంటంటే సో ఓవరీ నుంచే కానీ ఫ్రూట్ డెవలప్ అయితే ఎటువంటి వేరే ఫ్లోరల్ పార్ట్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఓవరీ నుంచి మాత్రమే ఫ్రూట్ డెవలప్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం సో ఓవరీ డెవలప్స్ ఇంటూ ఫ్రూట్ వితౌట్ ఎనీ నాన్ కార్పెల్లరీ పార్ట్ అంటే కార్పెల్ కాకుండా వేరే ఇంకే పార్ట్ నుంచి కాకుండా ఓన్లీ ఓవరీ నుంచి మాత్రమే డెవలప్ అయితే దాన్ని ట్రూ ఫ్రూట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ టొమాటో అనేది ట్రూ ఫ్రూట్ మ్యాంగో అనేది కూడా ట్రూ ఫ్రూటే ఫాల్స్ ఫ్రూట్ అంటే ఏంటంటే ఓవరీ నుంచి కాకుండా వేరే ఏదైనా ఫ్లోరల్ పార్ట్స్ నుంచి కానీ ఫ్రూట్ వస్తే దాన్ని మనం ఫాల్స్ ఫ్రూట్ అంటాం సో అంటే ఇన్ అడిషన్ టు ద ఓవరీ ద నాన్ కార్పెల్లరీ ఫ్లోరల్ పార్ట్స్ లైక్ థలామస్ యాపిల్ అయితే ఫాల్స్ ఫ్రూట్ సో అది థలామస్ నుంచి వస్తుంది పెరియాంత్ నుంచి వచ్చేది అయితే జాక్ ఫ్రూట్ పెరియాంత్ అంటే అర్థం మనకి సెపల్స్ పెటల్స్ కలిస్తే వచ్చేదాన్ని పెరియాంత్ అంటాం సో అందులో నుంచి వచ్చేది జాక్ ఫ్రూట్ ఫాల్స్ ఫ్రూటే అండ్ ఇన్వల్క్యూర్ లేదా పెరియాంత్ నుంచి వచ్చేది ఇంగ్లీష్ వాల్నట్ అది ఫాల్స్ ఫ్రూటే సో ఇవన్నీ కూడా ఫ్రూట్ గా డెవలప్ అవుతాయి కానీ సో మనకి ఓవరీ నుంచి అయితే డెవలప్ అవ్వవు ఇంకా పార్థినోకార్పిక్ ఫ్రూట్
ఇవేంటంటే ఫర్టిలైజేషన్ జరగకుండానే ఫ్రూట్ ఫామ్ అవ్వడానికి స్టిమ్యులేట్ చేసేస్తాం. సో దాన్ని పార్థినోకార్పిక్ ఫ్రూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ బనానా, ఇంకా వాటర్ మెలన్, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా ఎన్ నెంబర్ ఆఫ్ సీడ్లెస్ వెరైటీస్ వస్తాయి. సో ఆ సీడ్లెస్ వెరైటీ అంటేనే కమర్షియల్ వాల్యూ కోసం తయారు చేస్తారు. దానివల్ల మనకి సీడ్స్ అయితే రావు, ఓన్లీ ఫ్రూట్ మాత్రమే ఉంటుంది. అంటే అది యూజువల్గా మార్కెటింగ్ కోసం, మార్కెటింగ్లో అది చాలా బెస్ట్గా ఉంటుంది అన్నమాట. చాలా మందికి సీడ్స్ ఉంటే నచ్చవు కాబట్టి. అండ్ నెక్స్ట్, సో ఈ పిక్చర్లో ఏంటంటే మీకు ట్రూ ఫ్రూట్, ఇవన్నీ సింపుల్ ఫ్రూట్స్, ట్రూ ఫ్రూట్స్ ఫాల్స్ ఫ్రూట్ ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ టమాటో, సింపుల్ ఫ్రూట్స్ ఇవన్నీ. అంటే చాలా కాంప్లికేటెడ్ ఫ్రూట్స్ ఏం కాదు, చాలా సింపుల్ ఫ్రూట్స్. టమాటో, టమాటోని లవ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. సో మనకి టొమాటోని బెర్రీ అంటాం. సో బెర్రీ అంటే అర్థం ఏంటంటే బయట స్కిన్ ఏమో కొంచెం పీల్ లాగా ఉండి, సో మనకి ఈ బయట కనిపించేదాన్ని ఎపికార్ప్ అంటాం, ఈ తోలని ఎపికార్ప్ అంటాం, లోపల కనిపించే ఫ్లష్ని మీసోకార్ప్ అంటాం. సో మనం తినేది యాక్చువల్గా లోపల కనిపించే మీసోకార్పే. సో లోపల కనిపించే మీసోకార్ప్ ఫ్లష్గా, బయట కనిపించే స్కిన్నీగా ఉంటే దాన్ని బెర్రీ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పపాయ కూడా బెర్రీనే, పపాయ కూడా అలానే ఉంటుంది, బయట ఏమో స్కిన్ ఉంటుంది, లోపల ఫ్లష్గా ఉంటుంది మీసోకార్ప్. ఇంకా ఇది వస్తే డ్రూప్ అంటాం మ్యాంగోని. సో మ్యాంగో కోకోనట్ రెండు డ్రూపే. సో ఎందుకంటే డ్రూప్లో ఏంటంటే ఎండోకార్పు స్టోనీగా ఉంటుంది. మీరు ఇక్కడ చూస్తే కోకోనట్కి కానీ మ్యాంగోకి కానీ ఎండోకార్ప్ స్టోనీగా ఉంటుంది. మీసోకార్ప్ మనం తింటాం కానీ అక్కడ మీసోకార్ప్ తినలేం కోకోనట్లో, అది పీచ్ పీచ్గా ఉంటుంది. ఈ ఎపికార్ప్ యాజ్ యూజువల్ స్కిన్ లాగా ఉంటుంది. అండ్ దీన్ని పెప్పో అంటాం, కుకుంబర్. దీని హెస్పరీడియం అంటే ఆరెంజ్. ఇది వచ్చి పోమ్, పోమ్ వచ్చి యాపిల్, ఇది వచ్చి ఫాల్స్ ఫ్రూట్. సో థెలామస్ నుంచి వస్తుంది ఈ ఎంటైర్ ఫ్రూట్ పార్ట్. అండ్ బెలాస్టా వచ్చి ప్రొమోగ్రానెట్. సో దీన్ని బెలాస్టా అంటాం. సో నెక్స్ట్ వచ్చి డ్రై డైహిసెన్స్ ఫ్రూట్. సో డ్రై డైహిసెన్ ఫ్రూట్ వచ్చి అది డ్రై అయ్యాక దానికి అది ఓపెన్ అప్ అయ్యి సీడ్స్ ని రిలీజ్ చేస్తుంది. సో ఫాలికల్ అంటే క్యాలట్రోపిస్ ఎగ్జాంపుల్. లెగ్యూమ్ అంటే పైజమ్, అంటే పీ, పైజమ్ సెట్ అయ్యం పీ. అండ్ నెక్స్ట్ సిలిక్వా, సిలిక్వాకి వచ్చి బ్రాసికా. అండ్ సిలిక్యులా, సిలిక్యులాకి వచ్చి క్యాప్సూల్లా. ఇది వచ్చి లాక్యుసైడల్ వచ్చి లేడీస్ ఫింగర్. తర్వాత సెప్టీ ఫ్రాగల్ దతూరా. సో ఇది డ్రై డైహిసెన్స్ ఫ్రూట్. దాని తర్వాత డ్రై ఇన్డైహిసెన్స్ ఫ్రూట్ అంటే అవి డ్రై అయినా కానీ ఓపెన్ అప్ అవ్వవు. సో అచినే, అచినేకి వచ్చి క్లిమాటస్. అండ్ కైప్సెల్లా, కైప్సెల్లాకి వచ్చి ట్రైడాక్స్. ఇది వచ్చి క్రయోప్సిస్, క్రయోప్సిస్ వచ్చి ఓరైజా, మనం తినే బియ్యం ధాన్యం ఇవన్నీ క్రయోప్సిస్ కిందకు వస్తుంది. అండ్ నట్, నట్కి వచ్చి అనకార్డియం, ముంత మామిడిపప్పు. సో ముంత మామిడికాయ అంటాం కదా, జీడిపప్పు. అండ్ సమారా, సమారాకి వచ్చి వింగ్స్ ఉంటాయి ఫ్రూట్కి, ఏసర్. అండ్ యుట్రికల్, యుట్రికల్కి వచ్చి కినోపోడియం. సో తర్వాత ఇది వచ్చి సైజోకార్పిక్ ఫ్రూట్. అంటే అటు డ్రై డైహిసెన్స్ కాదు, డ్రై ఇన్డైహిసెన్స్ కాదు, రెండు కాదు, మధ్యలో ఉంటే దాన్ని సైజోకార్పిక్ ఫ్రూట్ అంటాం. సో క్రెమోకార్ప్, కొరియాండర్. అండ్ కార్సీరులస్ అబ్యూటిలాన్. అండ్ ఇది లొమెంటమ్, లొమెంటమ్కి వచ్చి మైమోజా. రెగ్మా క్యాస్టర్. సో ఇవి ఫ్యూ ఎగ్జాంపుల్స్ మనకి. సో ఇంకా ఇన్ డీటెయిల్గా దీని ఎక్స్ప్లెనేషన్ గురించి మీకు కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. సోఫార్ ఇదైతే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అన్నమాట. ఓకే. సో అండ్ ఇంకా ఫ్రూట్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి మనకి, సింపుల్ ఫ్రూట్, కాంపౌండ్ ఫ్రూట్, కాంపోజిట్ ఫ్రూట్, ఇలా ఎంటైర్గా చాలా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్గా మళ్ళీ తెలుసుకుందాం. ఓకే, ఎనీవేస్ థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.